మన యొక్క సన్నిధానమునకు నారదుడు వచ్చేసి ఉన్నాడు స్వామి. శ్రీలోకము సంచరించే నారద మునీశ్వరులు మన సన్నిధానమునకు వచ్చేసి ఉన్నారా? బళ సరసరే సరే పరమ మౌని పరమ మౌని వేసేసన సరసరే సరసరే శిరసావాయు శివారి శరణములకు నమస్కరించి శిరసావాయు శివారి శరణములకు నమస్కరించి ఎన్నడు లేని దీవాడి దివసమున ఈ సరి గమ్ములకు అట్టి నారద మునీశ్వరుడు రావటము ఎంత సంతోషకరము అయినను. అతని ఎదురు సేవకు వెళ్లి అతన్ని తోడుకొని ఈ స్వర్గములకి తీసుకుని వచ్చేదా స్వామి? మిగిలే వందనములు మీరు దేవేంద్ర శ్రీలోకము సంచరించే నారద మునీశ్వరులు నా సన్నిధానానికి వచ్చారంటే ఈ స్వర్గమే ఈ పట్టణమే పవనమైపోయేది స్వామి. ఏమిని స్వర్గము, ఏమిని పరిపాలన, ఎంతో ఆనందముగా ఉన్నానయ్యా నాకు స్వామి. రాణి కూర్చోండి స్వామి, స్వామి దేవేంద్ర ఈ త్రిలోకము సంచరించే నారద మునీశ్వరుడు కనుక అవును మీకు తెలియదంటూ ఈ ప్రపంచములో ఏది అనడం లేదు. కానీ మీ రాక ఎక్కడ నుండి స్వామి? నేనా? నేను వచ్చినది ఆ యొక్క జలంధరుని పట్టణం. ఓహో, శోణితాపురి పట్టణం. శోణితాపురి నుండి వస్తున్నారా? అవును స్వామి. అయినా నా మనమ్మున ఏమి కోరికంటే అట్టి జలంధరుడు శోణితాపురము పరిపాలించో దంబాసుని కుమారుడైన ఆ జలంధరుడు నన్ను వధించి నా చేతిలో ఉన్న ఈ ఆయుధమ్మును ఈ ఖడ్గమ్మును అపహరించుడని మిక్కిలి భ్రాంతి చేత ఉన్నాడట దంబాసుని కుమారుడు జలంధరుడు. అయినా వాడి మరణము ఎలా, వాడు ఎలా చనిపోతాడు కాస్త వివరించి చెప్పండి స్వామి. దేవేంద్ర వాణ్ణి చంపాలంటే నీ తరము కాదు, నిన్ను సృష్టింపజేసిన ఆ బ్రహ్మదేవుని తరము కూడా కాదు. ఇక వాడు ఆ పరమ శివుని చేత వరము కొన్నాడు. ఒక్క వత్సరములో నిన్ను వధయాచడానికి వాడే సిద్ధంగా ఉన్నాడయ్యా గొప్పవాడు. ఆ యొక్క జలంధరుడు ఎప్పుడు నిన్ను చంపాలి, నీ చేతిలో ఉన్న ఆ యొక్క వజ్రాయుధము వాడు ఎప్పుడు కైకుండా చూస్తున్నాడు. ఏమి నన్ను వధింపజేసి నా చేతిలో ఉన్న ఈ ఆయుధమ్మునే కైకుండా అని ప్రాంత చేత ఉన్నాడా? అవునయ్యా. నారద అలాగైనా నానదము నివరియా కారుణ్య
స్వామి, నీ నిటి జన్యములకు నీ పాదములకు ప్రణమిల్లుతున్న వాడిని గణపతి. మన చైతన్య రవిచంద్ర గారు.